రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరి వద్ద నిర్మించిన అన్నపూర్ణ రిజర్వాయర్ లో నీళ్లు లేక వెలవెలబోతుందని రైతులకు సాగునీరు అందిస్తామని మాయమాటలు చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులలో నీరు నింపకపోవడం శోచనీయమని తెలుగుదేశం పార్టీ కరీంనగర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ అంబటి జోజిరెడ్డి అన్నారు. టీడీపీ కార్యకర్తలతో కలిసి ప్రాజెక్ట్ సందర్శన కార్యక్రమంలో భాగంగా అన్నపూర్ణ ప్రాజెక్టును సందర్శించి అనంతరం మాట్లాడుతూ కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ప్రాజెక్టును నిర్మించి వాటి ద్వారా రైతులకు సాగునీరు అందిస్తామని గొప్పలు చెప్పుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అవే ప్రాజెక్టులో నీళ్లు నింపడం మర్చిపోయారని మిడ్ మానేరు అన్నపూర్ణ ప్రాజెక్టులలో నీరు లేక వెలవెలపోతున్నాయని ఇలాంటి సందర్భాల్లో రైతులకు నీటిని ఎలా అందిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో నరేందర్ సత్యం తదితరులు పాల్గొనడం జరిగింది. తెలుగు ప్రజలందరికీ నమస్కారం. ప్రాజెక్టు బాటలో సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఈరోజు మిడ్ మానేరు అదేవిధంగా ఇక్కడ అనంతగిరి అన్నపూర్ణ ప్రాజెక్టు దగ్గరికి విజిట్ చేయడం జరిగింది. ఈ అనంతగిరిలో ఉన్న ఈ అన్నపూర్ణ రిజర్వాయర్ చూసినప్పుడు చుక్క కూడా నీళ్లు లేని పరిస్థితి, ఏదైతే మిడ్ మానేరు నుంచి ఇక్కడికి తరలించిన నీళ్ళు ఏదైతే ఉన్నాయో ఇక్కడ నిండుకుండలాగా ఉంది అని చెప్తే మేము కూడా రియల్గా నిండుకుండలాగా ఉన్నాయేమో అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ పక్షాన వచ్చి చూద్దామని చెప్పేసి వస్తే ఇక్కడ జీరో వాటర్ లెవెల్లో ఉంది. ఇక్కడ కనీసము అది ఏదైతే డెడ్ రిజర్వాయర్లో ఉండాల్సిన వాటర్ కూడా లేని పరిస్థితి, ఏదైతే గుట్టల మీద పడి ఈ వర్షాలకు వచ్చిన నీళ్లు తప్ప ఇంకొక నీళ్ల బొట్టు లేని పరిస్థితిలో ఇక్కడ ఉంది. కేసీఆర్ గారు రోజు చెప్తా ఉంటారు, ముఖ్యంగా కేటీఆర్ గారు మొన్న చెప్తున్నారు ఒక స్టేట్మెంటు ఏమని, రోణి కార్తలో మేము చెరువులన్నీ నింపినాం, నిండు కుండల్లాగా ఉన్నాయి, ఖచ్చితంగా మీరు చూడండి పొయ్యి మత్తర్లన్నీ పోస్తున్నాయి, ఎవరైనా చేసినరా, మా నాన్నగారు చాలా తెలివిమంతుడు కాబట్టి ఈ విధంగా చేస్తున్నాడని చెప్తున్న కేటీఆర్ గారు ఇవాళ ప్రతి ప్రాజెక్టు తిరగండి, మీకు ధైర్యం దమ్ముంటే ఎల్లంపల్లి దగ్గర నుంచి మొదలుకొని నారాయణపూర్ కానించాలి, అక్కడి నుంచి ఇక్కడ మిడ్ మానేరు కానించాలి, ఇక్కడ దాకా వద్దాం, ఎక్కడైనా నీళ్ళు ఉన్నాయా చూపెట్టండి, మీరు ఏదో కొన్ని చారు నీళ్లు చూపించేసి మొత్తం కుండల నిండా ఉన్నాయని చెప్పడం ధర్మం కాదు, రైతులని మోసం చేయొద్దని చెప్పేసి తెలుగుదేశం పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు నిండు కుండల్లాగా ఉన్నాయని చెప్పే నమ్మకంతో మీరు చెప్పే మాటలు నమ్మి రైతులు ఇలా పొలాలు నార్లు పోసుకొని ఉన్నారు, ఇలా నాటేసే పరిస్థితి వచ్చింది. మీరు ఏ రోజు కాళేశ్వరం నీళ్ళు వదిలి పెడతారో చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే కాళేశ్వరంకి 110,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులో ఏమైనా నీళ్ళన్నీ ఎప్పుడు నీ పంపులు స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఇలా మనం గమనిద్దాం రైతులారా, మీరు కూడా ఆలోచించండి. ఎందుకంటే ఆయన నియంత్రణ పంటల కింద తీసుకొచ్చింది మనల్ని, ఇలా సన్నవడ్లు పెట్టమన్నాడు, ఇలా సన్నవడ్లు అంటే లేట్ క్రాప్.